धार्मिक कार्मिक क्षेत्र राजन्न सिरिसिला जिला वार्ताल समाहारं एसएस न्यूज की स्वागत वार्ताल राजन्न सिरिसिला जिला व्याप्तंगा 17 परीक्षा केंद्रालो निर्वहिंचिन ग्रूप 1 प्रिलिम्स परीक्षा प्रशांतंगा पूर्तैंदि पोलीस मेघानेत्रलो ग्रूप 1 परीक्षलु सजावुगा सागायि ఆదివారం సిరిసిల్ల పట్టణంలోని విజ్ఞానవర్ధిని పాఠశాల సాయి శ్రీ జూనియర్ కళాశాల అయ్యప్ప డిగ్రీ కళాశాలను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఎస్పీ అఖిల్ మహాజన్ క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష జరుగుతున్న తీరు పరిశీలించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ, పరీక్షా కేంద్రాల వద్ద కల్పించిన భద్రత, హెల్త్ క్యాంపును పరిశీలించి హాజరు వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాగా జిల్లాలో మొత్తం 4261 మందికి గాను 2915 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. 1346 మంది అభ్యర్థులు గైర్ హాజరయ్యారు. ఈ తనిఖీలో సిరిసిల్ల తహసీల్దార్ విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మనం తెలంగాణ గ్రూప్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ఎగ్జామ్ భారీగా బందోబస్తు ఏర్పాటు చేసాం. దాదాపు 160 ఫోర్స్ మనం పడుతున్నాం. అన్ని సెంటర్కి మన ఒక ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇది 1059 అందువల్ల అన్ని గేట్స్ క్లోజ్ అయినాయి. మనం అన్ని చెకింగ్ చేసినప్పుడు అన్ని ఎలక్ట్రానిక్ వాచెస్, షూస్, మొత్తం అన్ని ప్రికాషన్స్ తీసుకొని లోపల పంపించాము. ఆధార్ కార్డ్ చెక్ చేసి పంపించాము. ఇప్పుడు ఎవరు రాస్తున్నారు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. ముస్తాబాద్ మండలం కొండాపూర్, రామ్ లక్ష్మణులపల్లె, గన్నెవాణిపల్లి, సేవాలాల్ తండాలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి అధ్యక్షతన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేకే మహేందర్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయా గ్రామ శాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో పలువురు యువకులు, గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి పార్టీ కండువాను కప్పి ఘనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ అని, గిరిజనులకు రిజర్వేషన్ ఇచ్చిన పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ అని వెల్లడించారు. రాష్ట్రంలో అధికారం ఉన్న పార్టీ అనేక హామీలు ఇచ్చి ఓడ ఎక్కేదాకా ఓడ మల్లప్ప, ఓడ దిగినాక ఓడ మల్లప్ప అనే చందంగా కేసీఆర్ అడుగడుగున గిరిజన పార్టీ రాక్షసుడిగా రాష్ట్రాన్ని పాలిస్తున్నాడని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చి 9 సంవత్సరాలు అవుతున్న సామాన్యుల సమస్యలు పరిష్కారం కాలేకపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో అనేక మంది గిరిజనులు పోడు భూములు సాగు చేసుకున్నారు. తెలంగాణలో కేవలం సీఎం కుటుంబ పాలన సాగుతోందని వెల్లడించారు. ప్రజల సమస్యలు గాలికి వదిలేసి 9 సంవత్సరాలు దశాబ్ద ఉత్సవాలు నిర్వహిస్తూ సంబరాల పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు లకావత్ మున్నానాయక్, మల్లేశం ఎంపీటీసీ శ్రీనివాస్, పట్టణ శాఖ అధ్యక్షుడు గజ్జల రాజు, నాయకులు ఉచ్చడి బాలరెడ్డి, ఆరుట్ల మహేష్, శ్రీనివాస్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున అభివృద్ధి చెందిన గరిబైన గోర్ గరిబైన జాగ్ జమీ ఘర్ ఘర్ చనిన ఘర్ దీని జాగ్ చనిన జాగ్ దీని ప్రతిదానికి అభివృద్ధి కిరిజను సోనియా గాంధీ ఆమె టైం ఏమో ఆదిలిదేజను వెనుకబడి చదివే కుటుంబమైనా రోడ్డు పర్ లాగను సోనియా గాంధీ ఆమె బార్ కాయకోను ఆమె గోర్ గరిబైన బంజారాన బార్ లాగను రోడ్డు పర కాయకోను భారీ విలువ కాయకోను ఆమె బార్ లాదాని అనుకునేది హను కరో హను బంచో కనికెతాని సిఖాయిజను ఆమె సోనియా గాంధీ ఆ సోనియా గాంధీ నాయకత్వం మొదటిలో కనికెతాని హంసే కట్టి కట్టుగా బారవుతాని ఆ తాని జెండా పాడుతాని కార్యక్రమం చలా కనికెతాని ముందు జారేతా జై కాంగ్రెస్. దేవాలయ తండా గ్రామంలో నిజంగా కూడా యువకులందరూ కూడా పార్టీలో జాయిన్ అయి జెండా ఆవిష్కరణ చేసుకోవడం చాలా సంతోషం. మున్నా నాయక్ కానీ, రాజు కానీ, అలాగే వివిధ సోదరులు నరసింహ కానివ్వండి, ఇలాంటి పెద్దలందరి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసుకోవడం అనేది చాలా సంతోషం. కాంగ్రెస్ పార్టీ అంటే గిరిజనులకు అండగా ఉండే పార్టీ.
దళిత గిరిజనులకు అండగా ఉండే పార్టీ, మైనారిటీలకు అండగా ఉండే పార్టీ, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే పార్టీ అంటేనే కాంగ్రెస్. ఈ దేశంలో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో గిరిజనులకు రిజర్వేషన్ ఇచ్చే పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అడవుల్లో ఇది వాళ్ళ జీవన శైలి ఉంటుంది కాబట్టి అడవులన్నీ కూడా ఇంచుమించు ఇలా రెవెన్యూ భూములు లేకుంటే ఫారెస్ట్ భూములు ఉంటాయి కాబట్టి వాళ్ళ జీవనాధారంగా వ్యవసాయం చేసుకుంటారు కాబట్టి వాళ్ళకు భూములకు పట్టాలు ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కింది. ఇలా ఈ రాష్ట్రంలో ఎవరైతే అధికారంలో ఉన్నారో ఆ అధికారంలోకి వచ్చిన పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఆ రోజు అనేకమైన హామీలు ఇచ్చిండు కేసీఆర్ గారు ఎలక్షన్ మూమెంట్లో ఇలా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా. కానీ ఊడదాడదాక ఊడమల్లప్ప, ఊడదాడిన తర్వాత బూడమల్లప్ప చందంగా ఇలా కేసీఆర్ గారు అడుగడుగున గిరిజన కంఠకుడుగా గిరిజనుల పాలిట ఒక రాక్షసుడిగా మారి ఇలా ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న వైనాన్ని మనం అందరం కూడా చూస్తున్నాం. ఇలా ఇలా 9 సంవత్సరాలైంది ఆయన భాషలో, 10 సంవత్సరాలైంది తెలంగాణ రాష్ట్రం వచ్చి, కానీ గిరిజనుల బతుకులు దినదిన గండంగా మారినాయి. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. 12% రిజర్వేషన్ రాలేదు. ఇలా మా గవర్నమెంట్ సోదరులకును ఆదివాసి సోదరులకు మధ్యలో చాట్ల తౌడు పోసి కుక్కలను కట్టడం ఏంటంటే ఇలా వాళ్ళ ఇద్దరి మధ్యలో పంచాయతీ పెట్టింది. ఇవాళ ఆదిలాబాద్లో మొన్న జరిగిన సంఘటనలు చూసుకున్నట్టయితే గోర్మాటి మిత్రులు కొందరు ప్రాణాలు కూడా కోల్పోయింది ఆ ఉద్యమంలో. ఇవాళ గోర్మాటిలకు రిజర్వేషన్ అవసరం లేదని చెప్పి ఇలా వాళ్ళు చేస్తున్న వైనాన్ని చూడవచ్చు. అలాగే కేసీఆర్ గారు నిమ్మకి నీరెత్తినట్టుగా వాళ్ళ మధ్యలో పంచాయతీ పెట్టి ఈయన మంచిగా సోద్యం చూసుకుంటే కూర్చున్నాడు. ఇలా వాళ్ళు వాటిలే తనాడుకోతా కనుకొని వచ్చింది. కానీ ఈయన మాత్రం ఇంతవరకు రిజర్వేషన్ గురించి ఊసెత్తిన పాపాన పోలేదు. ఇవాళ ఇవాళ అటవీ భూములకు వచ్చినట్టయితే, పోడు భూములకు వచ్చినట్టయితే ఎక్కడ కూడా ఇవాళ ఒక పట్టా, ఒక ఎకరా పట్టా కాదు కదా, ఒక ఇంచు పట్టా కూడా ఇచ్చిన పాపాన పోలేదు. పైపెచ్చు ఎవరైతే సాగు చేసుకుంటున్నారో ఆ కాలంలో కాంగ్రెస్ అధ్వర్యంలో అనేక గ్రామాలలో పోడు భూములను పట్టాలు ఇవ్వడం జరిగింది. కానీ ఆ భూములను కూడా ఇవాళ ఫారెస్ట్ భూముల పేరు మీద లాక్కుంటున్న వైనాన్ని కూడా మనం అందరం కూడా చూస్తున్నాం. ఇవాళ ఇవాళ అమ్మ పెట్టదు అక్క తినది చందంగా వాళ్ళు అక్కడ ఇక్కడ ఉన్న భూమిని కూడా వాళ్ళు అక్కడిక్కడ సాగు చేసుకుంటే ఇలా ఫారెస్ట్ రూల్స్ పేరు మీద, రెవెన్యూ రూల్స్ పేరు మీద వాళ్ళందరినీ కూడా ఇక్కట్ల పాలు చేసి జైలు పాలు చేస్తున్న వైనాన్ని కూడా మనం అందరం కూడా చూస్తున్నాం. వాళ్ళని ఇలా దొంగలను చూస్తున్న గోరుమాటి మిత్రులందరినీ కూడా వాళ్ళు కులంగా వాళ్ళ కులవృత్తిగా తీసుకొచ్చుకునే సారాను కూడా ఇలా అమ్మవారికి, జగదమ్మ తల్లి గారికి ఇలా ఏదైనా పూజ చేసుకోనంటే ఇలా నైవేద్యం పెట్టుకోవడానికి ఇళ్లలో సారా తయారు చేసుకుని పెడతారు. ఇవాళ ఆ సారా కాస్త కూడా వాళ్ళని ఒక దొంగలు చూసినట్టు చూసి జైలు పాలు చేసిన వైనాన్ని కూడా చూసినాం. ఇలా వారికి కూడా చెప్పిండ్రు మీరు సారా తయారు చేయడం మానేయండి, మీకు మేమందరు కూడా ఉపాధి ఇస్తామని చెప్పి. కానీ ఇంతవరకు ఏ ఒక్కరికి కూడా ఉపాధి ఇచ్చిన పాపాన పోలేదు. తంగళ్లపల్లి మండలం రాళ్లపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండాను కాంగ్రెస్ సీనియర్ నేత చీటి ఉమేష్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉమేష్ రావు మాట్లాడుతూ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీని ఆదరించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలన్నారు. సీఎం కేసీఆర్ దశాబ్ది ఉత్సవాలు ఎందుకు చేస్తున్నారో వారికే తెలియాలన్నారు. మంత్రి కేటీఆర్ సిరిసిల్లకి ఏం అభివృద్ధి చేస్తాడని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు చుక్కా రాజశేఖర్, అసరి బాలరాజు యాదవ్, యడమల భూపాల్ రెడ్డి, కటకం రాజు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. రాళ్లపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది. మరి గ్రామస్తులందరూ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ నన్ను ఆహ్వానించినందుకు కూడా నేను అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అయితే మేము ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలని మేము దాదాపు రోజు కొనసాగిస్తూ ఉన్నాము తరచుగానే గ్రామాలలో. ఎందుకంటే గ్రామాలలో కొన్ని సందర్భంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగా ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ అనేక సమస్యలు తిష్టవేసి ఉన్నాయి. ఇక్కడ మంత్రి 10 సంవత్సరాల ముందు ప్రార్థించ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, పనిచేస్తున్నటువంటి వ్యక్తి, 15 సంవత్సరాల నుండి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి అనేక సమస్యలను అపరిష్కృతంగా ఉంచడం వల్ల చాలా సమస్యలు గ్రామాలలో తిష్టవేసి ఉన్నాయి. అలా ఆల్మోస్ట్ గ్రామాభివృద్ధి అనేది మొత్తం కుటుంబంటది కదా. గ్రామాభివృద్ధి పంచాయతీరాజ్ నుంచి వచ్చే నిధులు రాలేక, సర్పంచులను ఎంపీటీసీలకు ఇచ్చే ఇవ్వాల్సిన నిధులు ఇవ్వక, మీ ఎమ్మెల్యే డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి ఫండ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇష్టమైన వాళ్ళకి ఇవ్వడము, ఇది గ్రామాలలో సమస్యలను గుర్తించి ఆ రకంగా ఆ ప్రయారిటీ బేస్లో మీరు ఇవ్వకపోవడం వల్ల కొద్దిమంది సర్పంచులు, ఎంపీటీసీలు, వాళ్ళు గెలిచినటువంటి వాళ్ళు ఏమైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం ప్రజలతో ఎన్నుకోబడ్డం, ఏదో ఒక పని మనం చేయకపోతే బాగుండదు, ప్రజల్లో అపఖ్యాతి పాలవుతామని చెప్పి వాళ్ళ అప్పులు తెచ్చైనా కొన్ని పనులు చేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. మీరు వాళ్లకు ఇంతవరకు వాళ్ళు చేసిన కాంట్రాక్ట్ పనులతో బిల్లులు చెల్లించకపోవడం పోకపోవడం వల్ల
युवनायक युव सर्पंच एंपीडीसी आत्महत्य पैस्थिफी दुष्टा मैं रोज पत्रिक चूस्त इध प्रभुत् प्रभुत् चला सिग्गुचेट चाल आंदोलनक विषय अच्छा दाने वाले निधि वाल अभिवृद्धि कुंट पड़ता निधि वाल अभिवृद्धि कुंट पड़ता काबटी इला ग्राम ग्रमालसम ग्रामाभिवृद्धि कोसम बेस्ट व्यवसाय रंग में अन्नी रंगा चपार ना सर बड़ बल वर्ग मेजारटी एंत मन अंदर तुम मैं वाल आर्थिक चयूतने पथका अभी विफल निना कार्यक्रम बटी कोई कुलाल के बीसी चाल कुलाई चाल मंद विद्यावंत चुने चाल मंद अवी पक्को अकूल एन कल स्टंटो अकूल वाले एवरुटारो वाले लक्ष लक्ष रूपये आर्थिक सहाय से पद्धति करक्ट का दलित मंदिर इस्मन ची अभी आ पथका नीर गार भूमि इस्मने नीर गार अटे अभी एन कल प्रणाली के चपेन विषय मैं माटाबी एन कल प्रणाली इंतवर अमल गुंडे चुस्को आलोचाली नड़ता इक मुख्यमंत्री तरह अंत मुख्यमंत्री मंत्री उन्ना इकड़ मुख्यमंत्री तरह अंत मुख्यमंत्री मंत्री अतने शासन सभा को प्राति वह पदेन संवसरा उ मैं इकड़ एन समय निन्वर को व्डल समस्या रेल व्डू हो रईता इबंध पड़ा पोन वो डबूल अद आरोप దానికి డబ్బులే ఇస్తలేరు అర్థమైంది కాబట్టి ఇవన్నీ అనేక సమస్యలను పక్కకు పెట్టి మీరు కొత్త ఎన్నికల సంవత్సరం వచ్చింది కాబట్టి నాలుగు నెలలైతే మనం అందరం ఎన్నికల కూతం కాబట్టి మీకు ప్రజల్లో ముఖం చెల్లే పరిస్థితి లేదు కాబట్టి అపఖ్యాతి పాలైతమైనటువంటి భారతం మళ్ళీ ఒక కొత్త నాటకాన్ని తెరలేపు దశాబ్ది ఉత్సవాలని దశాబ్ద కాలంలో మీరు చేసిన ఏంది అభివృద్ధి దానికి పెద్ద ఉత్సవాలు చేసుకునేంత గొప్ప ఉత్సాహంగా ఎవరున్నారు ప్రజలు వాటిని పెద్ద పండుగలు చేసుకునేంత అవసరం ఏముంది ఏ ప్రజలు మీ ఉత్సవాలను పాల్గొంటున్నారు ఎప్పుడు పాల్గొంటారు తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు అందించే పెన్షన్ 3016 నుంచి 4016 రూపాయలు పెంచడం హర్షనీయమని తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సమితి జిల్లా అధ్యక్షులు మామిడాల నరేష్ మరియు రాజన్న సిరిసిల్లలోని దివ్యాంగులు ఆనందం వ్యక్తం చేశారు. దివ్యాంగుల సమస్యలు అర్థం చేసుకొని ముందుకు పోతున్న ప్రభుత్వం దివ్యాంగుల కోసం కేటీఆర్ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తన పుట్టినరోజున గిఫ్ట్ యు స్మైల్ కింద చాలా మంది నిరుద్యోగ దివ్యాంగులకు ఉపయోగపడే విధంగా బండ్లు పంపిణీ చేయడం జరిగింది. కేటీఆర్ జన్మదినం సందర్భంగా వారి మీద అభిమానంతో నాకు గిఫ్ట్లు కొనివ్వకండి, మీరు పేద దివ్యాంగులకు బండ్లు కొనివ్వండి చెప్పడంతో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 1000 పైనే బండ్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. వారి ఆలోచనకు దివ్యాంగులు ఎప్పుడూ రుణపడి ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సమితి అధ్యక్షులు మామిడాల నరేష్ మరియు మహిళా అధ్యక్షురాలు ఎన్నికల లక్ష్మి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొడం శ్రీనివాస్, టిఆర్వీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్ల హరిప్రసాద్, విజయలక్ష్మి, బూట్ల కమలాకర్ సయ్యద్, అక్బర్ పెంట తిరుపతి, ఎండి ఖాదర్, బత్తుల రవి, డి వెంకన్న, వసీం అక్రమ హరికృష్ణ, శ్రీకాంత్, సుజాత, ఆకుల, సంధ్య, ఊరకొండ, లత, అంబటి శ్రీనివాస్, వెంగళ శ్రీనివాస్, జడల రాములు, కె వెంకట్, గణేష్ మరియు దివ్యాంగులు పాల్గొన్నారు. నాలుగు వేల పదహారుకు 1000 రూపాయలు పెంచింది. చాలా సంతోషం. మా వికలాంగుల కొంత అండగా కొద్దిగా చేతోడువాడిగా ఉంటుంది ఈ విషయం కాబట్టి దీంతో తెలంగాణ ప్రభుత్వాన్ని మేము అభినందిస్తున్నాం. ఇంకా మా సమస్యలు చాలా ఉన్నాయి, అవన్నీ సుధా సానుకూలంగా స్పందించి మా వికలాంగులకు ఎప్పుడు ప్రభుత్వం ఎల్లవేళలా తోడుండి మాకే అన్ని ప్రతి సమయంలో ప్రతి విషయాల్లో సహకరించాలని మేము కోరుకుంటున్నాము. ఇప్పటి వరకు ప్రభుత్వం మన కేటీఆర్ గారు ఒక మంచి ఆలోచనతో ఆయన పుట్టినరోజు నాడు యూకే స్మైల్ కింద ఫస్ట్ వికలాంగులు చాలామంది నిరుద్యోగ వికలాంగులు ఉన్నారు, వాళ్ళు ఆర్థికంగా ఎదగడం కోసము ఒక గిఫ్ట్ యూ స్మైల్ కింద పన్నది ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనివల్ల తన పుట్టినరోజు నాడు తనకు మన నియోజకవర్గానికి దాదాపు 200 పైన బండ్లను పంపిణీ చేయడం జరిగింది. దీనికి ఆయన ఏమన్నాడంటే, నా బండే రోజు నాడు మీ నియోజకవర్గంలో దివ్యాంగులకు ఎవరైనా సాయం చేయండి, బండ్లు పంపిణీ చేయమని కార్యక్రమం అని చెప్పడం ఆలోచన వల్ల దాదాపు తెలంగాణ అంతట్లో నా దాదాపు 1000 పైనే బండ్లు నిరుద్యోగ దివ్యాంగులకు అందడం జరిగింది. దానివల్ల కొంతమందికి ఉపయోగం ఉన్నది. ప్రతి వాళ్ళు తన సొంతంగా ఆ పనులు తాను చేసుకోవడం జరిగింది. ఈ మంచి ఆలోచన మేమందరం స్వాగతిస్తున్నాం ఎల్లవేళలా. మరియు మా దివ్యాంగుల సమస్యల గురించి మేము ఎల్లవేళ కేటీఆర్కి ఎల్లవేళ చెప్తూనే ఉన్నారు, ఆయన మాకు సహకరిస్తూనే ఉన్నారు. కానీ ఈ మీడియా ముఖంగా ఒక విషయం అయితే చెప్పడం జరుగుతుంది, మా తెలంగాణ ఇప్పుడు మన కేటీఆర్ గారు మన సిరిసిల్ల నియోజకవర్గంలో ఉండడం వల్ల మాకు సంతోషం, చాలా సంతోషము. ఎందుకంటే అభివృద్ధి పరంగా మేము చూస్తున్నాం కాబట్టి మాకు జిల్లాలో దివ్యాంగుల కమిటీ ఏర్పాటు చేసుకోవడానికి ఒక కమిటీ అనేది లేదు. ఒక కమిటీ హాలు కట్టుతామని చెప్పి అధికారులు మమ్మల్ని చెప్పడం జరుగుతుంది. మేము ప్రాసెస్ పంపిస్తున్న ఇంతవరకు ఒక స్థలం సేకరణ జరగలేదు.
మేమేమంటున్నామంటే మా ఒక బాధలు భరించండి అర్థం చేసుకొని మాకు ఒక ఇప్పుడు ఒక మీటింగ్ పెట్టుకుందా అంటే ఎండలో ఉండాల్సి వస్తుంది నీడ ఎక్కడ కడితే అక్కడ నీడ ఉంటే అక్కడ పోవాల్సి వస్తుంది మా బాధని అర్థం చేసుకుని త్వరలో ఒక మంచి కమిటీ హాల్ ఏర్పాటు చేసి మాకు ఇవ్వాలని మేము సభాముఖంగా ఈ మీడియా ముఖంగా మేము కేటీఆర్ గారిని వేడుకోవడం జరుగుతుంది ముస్తాబాద్ మండలంలో గత 2 నెలల క్రితం బోరుబావుల వద్ద కరెంటు తీగలు దొంగతనాలు చేసిన ఘటనలో ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసినట్టు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు ముస్తాబాద్ మండలంలో పలు గ్రామాల్లో 20 మంది రైతుల బోరు మోటార్ల నుంచి కాపర్ కోసం వరుస చోరులకు పాల్పడ్డ తంగళ్లపల్లి మండలం చింతల్తానాకు చెందిన సురా రాజు సురా పోచయ్యను శనివారం అరెస్ట్ చేశారు ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం గత 2 నెలల క్రితం వ్యవసాయ క్షేత్రాల వద్ద వరుస దొంగతనాలు జరగ్గా రైతుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు ఈ క్రమంలో ముస్తాబాద్ లో అనుమానాస్పదంగా తిరుగుతున్న తంగళ్లపల్లి మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది దీంతో వారి వద్ద నుంచి 10 కిలోల రాగి ఒక బోర్ మోటార్ స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్టు ఎస్ఐ తెలిపారు దొంగలను పట్టుకున్న కానిస్టేబుల్ రాజశేఖర్ కాసింలను ఎస్ఐ అభినందించారు 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల 21న సిరిసిల్లలో వేడుకలు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు ఆడిపు రవీందర్ ఎలిగేటి కృష్ణ తెలిపారు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆడిపు రవీందర్ మాట్లాడుతూ ఈ నెల 21న సిరిసిల్లలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నట్టు వారు తెలిపారు ఈ వేడుకలు సిరిసిల్ల కొత్త చెరువు పార్క్ లో నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు యోగా కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు సిరిసిల్ల పట్టణంలోని పాఠశాలల విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై ఈ యోగా దినోత్సవం విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆడిపు రవీందర్ పతాంజలి యోగా పట్టణ అధ్యక్షులు ఎలిగేటి కృష్ణ గుడ్ల రవి చిలుక వేణు కిరణ్ బల్ల శ్రీకాంత్ నాగుల కనకయ్య చిటికెన శ్రీనివాస్ దూస రమేష్ అల్వాల్ అశోక్ తదితరులు పాల్గొన్నారు ప్రపంచ అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 ఆ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ పతంజలి యోగా సమితి ద్వారా కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం ఈ రోజు నుంచి కౌంట్ డౌన్గా తీసుకుంటా ఉన్నాం అంటే ఇంకొక 10 రోజులు సమయం ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం మనందరికీ తెలుసు 2014లో అంతర్జాతీయ యోగా దినోత్సవం కొరకు ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది అంతర్జాతీయంగా యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రవేశపెడితే 193 దేశాలకు గాను 175 దేశాలు మద్దతు పలికినాయి ఆ రకంగా ఆ ఆలోచనకు అనుగుణంగా మరి అందరూ కలిసి 2015 జూన్ 21 నుండి ప్రతి సంవత్సరం యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించడం మరి 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవం కాబట్టి మొత్తం అంటే కులాలు మతాలకు అతీతంగా దాంట్లో ఉన్నటువంటి దేశాలు జర్మన్ కావచ్చు రష్యా ఫ్రాన్స్ అమెరికా అదే రకంగా ముస్లిం కంట్రీలు కూడా యుఏఈ కంట్రీలు కూడా అందరు కూడా దానికి మద్దతు తెలపడం ఇప్పటికి కూడా ముస్లిం కంట్రీలు అదే రకంగా క్రిస్టియన్ దేశాల మిగతా అన్ని దేశాలలో కూడా మనం చూస్తూ ఉన్నాం టీవీలలో మాధ్యమాలలో అందరు కలిసికట్టుగా ఈ యోగాను చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ రాబోయే 21 నాడు కూడా మన సిరిసిల్ల టౌన్లో మన కొత్త చెరువు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పార్కులో ఈ కార్యక్రమం చేపడతాం ఈ సిరిసిల్లలో ఉన్నటువంటి అన్ని వర్గాలు అంటే విద్యార్థులు అధికారులు ప్రజలు మహిళలు యువతి యువకులు కూడా అందరు కూడా ఇప్పటి నుంచి అంటే 10 రోజులు అక్కడ ప్రతిరోజు ఉదయం కార్యక్రమం ఉంటుంది కాబట్టి అక్కడికి రావాలని కోరుతా ఉన్నాం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని అందరం కలిసి విజయవంతం చేస్తాం ముఖ్యంగా దీనికి మన పతంజలి యోగా సమితి భారత స్వాభిమాన్ ట్రస్ట్ జిల్లా కోఆర్డినేటర్ అయినటువంటి ఏరియా కృష్ణరావు గారు కూడా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మాట్లాడతాం పతంజలి యోగ పండుగలందరికీ అడ్వాన్స్గా 9వ అంతర్జాతీయ యోగ దినోత్సవ శుభాకాంక్షలు భారత స్వాభిమాన్ ట్రస్ట్ పతంజలి యోగ సమితి తెలంగాణ యోగా సంతోష్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిరిసిల్లలో
కొత్తచెరు పార్కులో ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు అంతర్జాతీయ యువ దినోత్సవ వేడుకలు జరుగుతాయి. ఆ సందర్భంగా సిరిసిల్లలో ప్రతి వార్డులో ఉదయం 6 నుండి 7 గంటల వరకు యోగా అభ్యాసాలు కూడా ప్రారంభం చేస్తాము. ఈరోజు చెరుపాకులో అన్ని వార్డుల యోగా సాధన లక్ష్యాలు, ఇట్లా సిరిసిల్ల జిల్లాలో ప్రతి మండలంలో కూడా జూనియర్ వైపటి నాడు యోగా ఉత్సవాలు నిర్వహిస్తాము. సిరిసిల్ల, మెట్టిపేట, గంభరాపేట, హుస్సాబాద్, చెంగేసి అన్ని మండలాల్లో ఒక మండల కేంద్రంలో గ్రామ కేంద్రంలో కూడా చేస్తాము. జూనియర్ వైపటి యువడైనా మాత్రము ప్రతి ఒక్కరూ కొత్త చెరుపాకు రావాల్సిన కోరుచున్నాము. మనకు వీలుగాని సమయంలో కనీసం ఒక 11 సూర్యనమస్కారాలైనా ఇంటి వద్ద చేయాలని చెప్పని కోరుకుంటున్నాము. అందరూ ఈ యొక్క కార్యక్రమం దివ్యాంగులకు మరింత భరోసా కల్పించడం కోసమే సీఎం కేసీఆర్ 1000 రూపాయల పెన్షన్ను పెంచారని ముస్తాబాద్ మండల కేంద్రంలో నిర్వహించిన దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీపీ జనగామ శరత్రావు అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో ఏఎంఆర్ గార్డెన్లో ఎంపీపీ జనగామ శరత్రావు ఆధ్వర్యంలో వికలాంగులకు 1000 రూపాయల పెన్షన్ పెంచినందున దివ్యాంగుల ఆత్మీయ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మండలానికి చెందిన సుమారు 1000 మంది వికలాంగులు ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీపీ జనగామ శరత్రావు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టని పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నారని అన్నారు. సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి మరోవైపుతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని వెల్లడించారు. గత ప్రభుత్వం హయాంలో దివ్యాంగులకు ఇచ్చినటువంటి 500 పెన్షన్ ఇప్పుడు 4016 రూపాయలకు కేసీఆర్ పెంచాడని వెల్లడించారు. సబ్బండ వర్ణాల అభివృద్ధి దయతో ముందుకు సాగుతున్న గులాబీ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాల్సిన బాధ్యత ఉందని సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నరసయ్య, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, రైతు బంధు మండల అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్రావు, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కలకొండ కిషన్రావు, మాజీ సెస్ డైరెక్టర్లు ఏనుగు విజయరామారావు, కొమ్ము బాలయ్య, ఏఎంసీ మాజీ చైర్మన్ సీలం జానాభాయ్, సింగిల్ విండో వైస్ చైర్మన్ మెరుగు రాజేశం గౌడ్, మాజీ జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఎండి సర్వర్ పాషా, గ్రామ సర్పంచ్ గాండ్ల సుమతి, పట్టణ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామాల దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు. కొందరు మహిళలు కూడా, మహిళా సోదరి మందు కూడా చేయబడిపోయింది. తెచ్చినటువంటి గొప్ప ఆలోచన మన ఎంపీపీ శరతన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యకర్త గారు ఎంత గొప్ప ఆలోచన వ్యక్తి అయితే మీకు ఇంత దూరదృష్టి పెట్టి చేస్తారనేది మీ అందరూ కూడా గమనించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ 500 పింఛన్ని 1000 రూపాయలు చేసి, తర్వాత 3000 చేసి, మళ్ళీ కూడా దాన్ని మీరు అడగకుండానే 4116 రూపాయలు చేసిన గొప్ప మనసున్న వ్యక్తి మన కేసీఆర్ ముఖ్యమంత్రి గారు. వారు మీకు అన్ని రకాల అండగా ఉంటూ చేస్తా ఉన్నారు. ఇలా కేటీఆర్ గారు కూడా గొప్ప ఆలోచన చేసి మీకు వారి పుట్టినరోజు అప్పుడు కూడా ఏ ఆర్భాటాలు లేకుండా, ఏ ఖర్చు లేకుండా వారికి వారు ఏదో వ్యాపారం చేసుకుంటారన్న ఆలోచన మీద అందరికి కూడా సూచనలు గిఫ్ట్ స్మైల్ కింద మీకు సైకిళ్ళు కానీ స్కూటర్లు కానీ ఇవ్వాలని చెప్పి గొప్ప ఆలోచన చేసిన వ్యక్తి మన మంత్రి గారు.
ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఎందుకంటే వారు మీరు ఏది అడగకుండానే మీకు అంచెలంచెలుగా ఇవాళ 4016 రూపాయలు చేసిన గొప్ప ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కాబట్టి మీరు ధైర్యంగా ఉండి మీరు అందరూ కూడా ఎక్కడ కూడా మీ సంఘాలు పెట్టుకొని మీటింగ్లు అన్నారు, కానీ మీ గ్రామాలలో మీకు మీరు ఇనుటయ్యి తర్వాత మండల్లో పెట్టుకోవచ్చు, కానీ మీకు ఏ అవసరాలు ఉన్నా వారు కూడా ప్రజలు కూడా తీరుస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా మీకు గొప్పగా చేసే వ్యక్తి ముఖ్యమంత్రి గారు. కాబట్టి మీరు ఏడ కూర్చున్నా ఏ ఆలోచనను కూడా మన ముఖ్యమంత్రి గారు ఏమేమి చేస్తా ఉన్నారో అవన్నీ గుర్తించుకొని మీ అందరి ఆశీర్వాదం కూడా మరొకసారి కేటీఆర్ గారి పైన మన ముఖ్యమంత్రి గారి పైన మీ అందరి గొప్ప ఆశీర్వాదం ఉంటే వారు గొప్పగానే ఉంటూ మీకు ఇది ఇదే కాకుండా ఇంకో 4016 కాకుండా ఇంకా గొప్పగా వారు చేస్తారు. కాబట్టి మీ అందరి ఆశీర్వాదం వారి మీద ఉండి గొప్పగా ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఉండాలి అని 4000 రూపాయలు ఎవరికి చెప్పకుండా అడగకుండా డైరెక్ట్ వేదిక మీద చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు. మన అందరి యొక్క కరత చప్పరతో ముఖ్యమంత్రి గారు ఒకసారి కృతజ్ఞత చెప్తాం మన మంత్రి గారికి. మా వాళ్ళందరూ కూడా వక్తలు మాట్లాడారు, సగర్వంగా బతికేటట్టు చేసింది గౌరవ ముఖ్యమంత్రి గారు. అంతటి ఆలోచన వ్యక్తి, అంతటి మంచి వ్యక్తికి మనం ఏమున్నా రుణం తీసుకోలేదు. ఇవాళ మన మండలంలో 963 మంది ఉన్నారు. మనం సరైన మీరే అన్నారు సరైన సమాచారం లేక ఇంక అందరం రాలేదని నేను సాయంత్రం చెప్పినాం. అదే కేసీఆర్ అని కొట్టుకుంటున్నా మెసేజ్ నిజంగా కూడా మీరు మాట్లాడుతుంటే వాళ్ళ ముఖం ఎంత ఆనందం. ఇవాళ 4000 రూపాయలు మీ కొడుకు బిడ్డలు చదవాలంటే ఎంత కష్టమైన పని ఇవ్వాలి మిమ్మల్ని. ఇవాళ మీకు 4000 రూపాయలు వచ్చి అంత బ్యాంకులో కొన్ని అందదండనే ఇంకా మందులకో గోళీలకో దీనికన్నా ఓంగా ఎప్పుడు కూడా మీ దగ్గరనే బ్యాలెన్స్ ఉంటుంది బ్రహ్మాండంగా. ఇవాళ మీరు ఎవ్వరు చూసినా మీ బ్యాంకులో 20,000 అన్నా తప్పకుండా ఉంటాయి, కాపాడుకుంటారు అట్లా మీ పద్ధతి మనది. ఇలా మిమ్మల్నే మీ పిల్లలకో మన్మల్లకో ఫీజులు కట్టాలన్నా రేపు కాలేజీలో పోతుంటన్నా వాళ్ళకి బట్టలు కొనియాలన్నా మీ మన్మరాలు పెళ్ళైతే మీరే బ్యాంకులకి 10,000 రూపాయలు తీసుకొచ్చి ఇలా గర్వంగా వాళ్ళ కట్నం పెడుతున్నారు. మిమ్మల్ని ఎంత గౌరవిస్తుంది మీ కుటుంబం ఇవాళ సమాజంలో గౌరవించి అన్ని ఉన్నోళ్ళు వృక్తాలు ఎటుపడతాడు కేసీఆర్ గారు. ఇవాళ ఈ 4000 రూపాయలు 40,000 బలం మీకు. 4000 రూపాయలు ఒక పైసలే కాదు, ముఖ్యమంత్రి గారు ఎంబడుండి మీరు చేయబట్టి నడిపిస్తున్న అంత ధైర్యం ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు కానీ మన మంత్రి కేటీఆర్ గారు కానీ. ఎవ్వరకు కూడా మన మంత్రి గారు మనకి ఉండాలంటే అందరికన్నా ముందు మనకే పనులు అవుతాయి. ఎక్కడ ఇవ్వాలంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇవాళ దేవుడు ఒక్కొక్క రూపంలో ఉండొచ్చు, కనిపించక మొక్తున్నాం కావచ్చు, కానీ ఇవాళ మన అందరి ముంగటుండే వ్యక్తి కేసీఆర్ గారు. ఇవాళ ఏ రూపంలో అయినా ఏ కుటుంబానికైనా ఇవాళ మీ చేతి వంకర ఉంటే ఆ చేతిని చక్క చేసి నడిపించే వ్యక్తి కేసీఆర్ గారు. కాలు లేకుంటే ఒక కాలయ్యి నడిపించే వ్యక్తి కేసీఆర్ గారు. ఒక కన్ను లేకుంటే తన కన్నుంచి ఆదుకున్న వ్యక్తి కేసీఆర్ గారు. ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో ఇన్ని పిన్షన్లు ఏ రాష్ట్రంలో అయినా ఇవాళ బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది మస్తు చెప్తారు వాళ్ళు పనికిరాని ముచ్చట్లు. వాళ్ళు పరిపాలించే రాష్ట్రాలల్లో 500, 1000 కన్నా ఎక్కువ ఎక్కర్లేవు వికలాంగులకు. మీరు ఫోన్లలో కూడా తెలుస్తుంది ఏ నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నారు. మీ బలం ఉంది, మీ దీవెనలు ఉన్నాయి, ఇట్లే ఉండాలని కోరుకుంటాం ఎప్పుడు కూడా. ఎందుకంటే పోతే వెళితే 501 రూపాయ 516 రూపాయలు ధర్మం శాస్త్రం ప్రకారం అని వెళ్తాం. అందుకే మీకు కూడా ఏదో అట్లా ఇచ్చినట్టు కాకుండా ఒక ధర్మబద్ధంగా న్యాయంగా గౌరవం ఇవ్వాలని మీద 1000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. 1000 3000 పోయి 4000 1000 ఇస్తాం అనగానే చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే మీకు కొద్ది ఇబ్బంది ఉండి కొందరికి రకరకాల అవయవాల్లో ఏదో ఒకటి లోపం ఉండి ఇబ్బంది పడిన తరుణంలో సమాజంలో ఏదో కోల్పోయిన విధంగా ఉండి ఎవరి ఆదరణకు నోచుకోని క్రమంలో ఇలా ముఖ్యమంత్రి గారు భారతదేశంలో ఎక్కడలేదు, భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడలేదు, మన తెలంగాణ రాష్ట్రం 29వ రాష్ట్రం ఏర్పడ్డది. ప్రతి వ్యక్తి కష్టం ఎరక ముఖ్యమంత్రి గారికి, ప్రతి కుటుంబ సభ్యుడు ఇది నా ఇల్లు అని భావించే వ్యక్తి మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ప్రతి వ్యక్తిని ప్రేమిస్తాడు కాబట్టి, ప్రతి వ్యక్తిని ఇష్టపడతాడు కాబట్టి ప్రతి వ్యక్తి మంచి చెడు లేక ముఖ్యమంత్రి గారికి.
ఇలా 4000 రూపాయలు మీలో ప్రతి వ్యక్తి బాధను గమనించుకున్నారు కాబట్టి ఇలా 4000 రూపాయలు ముఖ్యమంత్రి గారు పెంచారని తెలియగానే చాలా సంతోషం ఏర్పడింది. మన రాత్రి అదంతా ఎంతనే మన మండలంలో ఎంతమంది ఉన్నారని మా యొక్క ఎంపీడీఓ గారిని అడిగి దాదాపు 8900 ఉన్నారని నాకు ఎరుకున్నప్పటికీ కూడా కరెక్ట్ ఎంతమంది ఉన్నారని అడగగానే 963 మంది ఉన్నారని వారు చెప్పగానే నేను ఈ యొక్క ఆలోచన చేసి మరి మండలంలో 963 మంది ఉన్నారు వీళ్ళందరితో కలిసి వీళ్ళందరినీ ఒకసారి ఆత్మీయంగా పలకరించి వాళ్ళతో ఒక ఆత్మీయ సమ్మేళనం చేసుకొని కలిసి భోజనం చేద్దామని ఆలోచన రాగానే మా వేదిక మీద నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది. మా దగ్గర మెసేజ్ పెట్టినాం ఇదన్న మంచి కార్యక్రమం ఉంది చేస్తామనగానే సార్ కూడా సంతోషం వ్యక్తం చేశాను. మొట్టమొదటిసారిగా ఈ ఎలక్షన్లకు మళ్ళీ మీ ఇందాక చెప్పిన ఒకసారి గెలిపించారు, రెండోసారి ఒకసారి తెలంగాణ తెచ్చిండ్రు కొట్లాడిండు ప్రాణం పోయేదాకా అని తెలంగాణ ముఖ్యమంత్రి చేసినాక రెండోసారి తెలంగాణను అన్ని రంగాల్లో దేశంలోనే నంబర్ వన్ నిలిపింది. సంక్షేమం అటు అభివృద్ధి ముందు పోతున్నారని మళ్ళీ పెద్ద మెజార్టీ ఇచ్చి తరుణంలో మూడోసారి కూడా మళ్ళీ ఎలక్షన్లకు పోబోతున్నాం. ఇంకొక 4-5 నెలల మూడోసారి ఎలక్షన్లకు పోయే క్రమంలో మొట్టమొదటిసారిగా చాలా గొప్ప నిర్ణయం వారు ప్రకటించింది, సంక్షేమంలో 1000 రూపాయలు పెంచింది. మీకే అసలు వాళ్ళకు కూడా గౌరవం ఉండాలి అని 4000 రూపాయలు ఎవరికి చెప్పకుండా అడగకుండా డైరెక్ట్ వేదిక మీద చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు. మన అందరి యొక్క కరతల చప్పరతో ముఖ్యమంత్రి గారు ఒకసారి కృతజ్ఞత చెప్తాం. మన మంత్రి గారు మా వాళ్ళందరూ కూడా వక్తలు మాట్లాడినారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ద్వారానే తెలంగాణ సంపూర్ణ అభివృద్ధి సాధిస్తుందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ తెలిపారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సిరిసిల్ల పట్టణానికి చెందిన బీఎస్పీ పట్టణ నాయకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిని జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ పార్టీ కండుబాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే పోరాడుతుందని, మిగతా పార్టీలు వారి స్వార్థాల కోసం రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరవేసే దిశగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని తెలిపారు. బీఎస్పీ పార్టీ నుంచి నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరటం హర్షణీయమని, తెలంగాణ సమగ్ర అభివృద్ధి ఒక్క కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యమని వార్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర్యదేవ్ దేవరాజు, ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు మరియు అన్నదాసు భాను తదితరులు పాల్గొన్నారు. ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆశయాలను నచ్చి మేము ఈరోజు బీఎస్పీ పార్టీ నుంచి రాజీనామా చేసి స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాం. ఎందుకంటే తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఎవరైతే తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుతున్నారో ఆ ఏలుతున్న వారు ఇలా ప్రజాస్వామిక హక్కులను ఉల్లంఘిస్తూ పౌర హక్కులను ఉల్లంఘిస్తూ అదే మాదిరిగా బడుగు బలహీన వర్గాల యొక్క ఆకాంక్షలకు వ్యతిరేకంగా పార్టీ పనిచేస్తుంది. కాబట్టి మేము విడిపోయి కొట్లాడితే ఇవాళ ఒక నియంతృత్వ పోకడతో ఉన్న ప్రభుత్వం మళ్ళీ మా గొంతులను నొక్కేస్తుంది, మా హక్కులను కాలరాస్తుంది అన్న ఉద్దేశం కొద్దీ ఇలా సోదరుడు భాను గారు వారి ఆధ్వర్యంలో బీఎస్పీ పార్టీకి రాజీనామా చేసి వచ్చిండ్రు. ఇలా కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల మైనార్టీ వర్గాల యొక్క పార్టీ, అలా వారి యొక్క వాగోగులను తమ హృదయాల్లో పెట్టుకొని వారిని ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశం కొద్దీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇలా అనేకమైన చట్టాలను తీసుకొచ్చి బ్యాంకుల జాతీయకరణ కావచ్చు, అగ్రికల్చర్ సీలింగ్లు కావచ్చు, ఇలా అలాగే రిజర్వేషన్ సిస్టమ్ కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకొచ్చి వాళ్ళ అన్ని రంగాల్లో బడుగు బలహీన వర్గాలను ముందుంచాలి, ఇలా సమాజంలో వాళ్ళని కూడా కలపాలన్న ఉద్దేశం కొద్దీ కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించింది. కాబట్టి ఇలా ఈ రాష్ట్రంలో కూడా తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇచ్చిందంటే ఇక్కడ 80% మంది బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉంటారు ఈ ప్రాంతంలో. ఆ బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కేవలం కాంగ్రెస్ పార్టీ ద్వారానే అవుతుంది. ఆ ఆశయం కొద్దే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధింపజేసింది. కాబట్టి ఆ ఆశయం నెరవేరాలంటే కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలి. మేము విడిపోయి కొట్లాడడం కంటే ఇలా కలిసిండి ఇలా ఈ నియంతృత్వ పోకడలతో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలన్న కొద్ది ఉద్దేశం కొద్ది వచ్చిన మిత్రులందరికీ మరొక్కసారి నేను కృతజ్ఞతలు. ప్రస్తుత పరిస్థితులలో ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మారినటువంటి పార్టీ యొక్క వ్యతిరేక విధానాలు,
జాతీయ స్థాయిలో బీజేపీ యొక్క వ్యతిరేక విధానాలను ప్రజలలోకి తీసుకొని పోవడానికి కాంగ్రెస్ పార్టీ సరైన వేదికైనటువంటి ఒక ఆలోచనతోటి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి అన్నల్దాసు బాణుతో పాటు వాళ్ళ మిత్ర బృందానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వాగతం తెలియజేస్తూ వారికి కాంగ్రెస్ పార్టీ జెండాను కప్పడం జరిగింది. నేటి నుంచి వారు కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులుగా వారి మంచి చెడులో కాంగ్రెస్ పార్టీ పాలు పంచుకుంటుందన్న మాట ఈ సందర్భంగా చెప్తూ యువకులందరూ కూడా ఈనాడు కాంగ్రెస్ పార్టీలో చేరవలసినటువంటి సమయం అవసరమైనటువంటి సందర్భంలో 9 సంవత్సరాల బీజేపీ పరిపాలన 9.5 సంవత్సరాల టీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో టీఆర్ఎస్ ఏమో బంగారు తెలంగాణ అంటూ తెలంగాణస్తు ఇంటికో ఉద్యోగం కల్పింపజేస్తామని చెప్పి ఒక భ్రమలు కల్పించి లేదా నిరుద్యోగ భృతిని 3000 పదాలు ఇస్తా అని చెప్పి ఇవ్వని సందర్భం ఏటా 2 కోట్ల ఉద్యోగాలను యువత కల్పింపజేస్తామని యువత స్వయం ఉపాధిలో ముందుకు పోవడానికి అనేక పరిశ్రమలకు చేతులుస్తామని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క విఫలమైనటువంటి ప్రయత్నాలు దృష్టిలో పెట్టుకుని ఈరోజు యువత కాంగ్రెస్ పార్టీలో చేరడం అంటూ జరుగుతున్నటువంటి సందర్భంలో మేము వారికి ఒకటే పిలుపునిస్తూ ఉన్నాం. బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంబంధించినటువంటి పార్టీగా గతంలో గరీబీ అంటే ఓ నిరాదం తీసుకుని వచ్చింది. గూడు గూడు గుడ్డు అనేటువంటి నినాదంతో బ్యాంకులను జాతీయకరణ చేసి రాజ్యాంగ భరణాలు రద్దు చేసి ఈరోజు ఉపాధి హామీ పథకాలు తీసుకొచ్చి అనేక మేలైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా మరి కాంగ్రెస్ పార్టీలో చేరి పసిపిల్లలు తాగే పాలపైన కూడా పన్ను వేసినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించే విధంగా ఈరోజు పేదల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న అధికారులకు వచ్చి పేదలపైన రాష్ట్ర ప్రభుత్వం మేము తక్కువ తిన్నామని చెప్పని పన్నులు వేస్తున్నటువంటి 2 పార్టీలు తగిన రీతిలో 2023లో టీఆర్ఎస్ను 2024లో బీజేపీని ఓడించడం లక్ష్యంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉందన్న మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఓవైపు కేంద్రం పెట్రోల్ డీజిల్ గ్యాస్ సిలిండర్ ధర పెంచింది, రాష్ట్ర ప్రభుత్వం నేను తక్కువ తిన్నాను ఆర్టీసీ బస్ ఛార్జ్ పెంచుతుంది, కరెంటు ఛార్జ్ పెంచుతూ ఉంది. ఈ విధంగా 2 ప్రభుత్వాలు పోటీ పడి పేద ప్రజలపైన లక్షలాది రూపాయలు పన్ను రూపాయలు వసూలు చేస్తున్నటువంటి వైనాన్ని గమనించమని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ సిరిసిల్లాలో కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. ఈరోజు సిరిసిల్లాలో కూడా ప్రజలందరూ కూడా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వదించే విధంగా మీరందరూ కూడా మరి ఈ రోజు నుంచే సన్నద్ధులు కావాల్సినటువంటి అవసరం ఉందన్న మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఆనాటి కాంగ్రెస్ పాలన రావాలని ఈరోజు బంగారు తెలంగాణ నుంచి అధికారులకు వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఒకే కుటుంబం ఈరోజు అధికారం చెలాయిస్తూ ఉంది, ఒకే కుటుంబం బంగారమయమైంది, ఒకే కుటుంబంలో ఉద్యోగాలు వచ్చినవి తప్ప మాకెవరికి కూడా ఉద్యోగాలు రాలేనటువంటి సందర్భంలో ఈనాడు ఈ విధంగా యువత కాంగ్రెస్ పార్టీలోకి రావడాన్ని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇంకా ప్రజలందరూ కూడా చైతన్యవంతులు కావాల్సినటువంటి అవసరం ఉందన్న మాట. 9.5 సంవత్సరాల క్రితం మన తెలంగాణ వేరు పడ్డప్పుడు 65,000 కోట్లతో మనం ఉంటే ఈరోజు బంగారు తెలంగాణ అధికారంలోకి వచ్చినప్పుడు కేసీఆర్ సర్కార్ 5,00,000 కోట్లు అప్పు చేసినటువంటి వైనం, 150,000 అప్పు ఉంది ఒక్కొక్కరి పైన, పుట్టపై బిడ్డపైన కూడా 150,000 అప్పుతో పుడుతున్నటువంటి ఈ సందర్భంలో ఈ సర్కార్ తగిన రీతిలో బుద్ధి చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రావాల్సినటువంటి అవసరం ఉంది. పేద బడుగు బలైన ప్రజలకు సంబంధించినటువంటి అన్నమాట. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి ఒక సవాల్ మేము ఇస్తూ ఉన్నాం. ఇందిరమ్మ ఇల్లు లేని మీరు ఊరు చూపిస్తే మేము అక్కడ ఓటు అడగం. డబుల్ బెడ్రూమ్ లేని ఇల్లు ఉన్నటువంటి ఊరు మేము చూపిస్తే మీరు ఓటు అడగకుండా ఉంటారని చెప్పినటువంటి మాట కూడా ఈ సందర్భంగా. ఎందుకంటే ఆనాటి ఇందిరమ్మ ఇండ్లు ఒకే గది ఉంది, అల్లుడస్త ఎక్కడ ఉంటాడు, బిడ్డ ఎక్కడ ఉంటుంది, మేకడ కట్టేస్తారు, కోటి కమ్ముతారని చెప్పండి, డబుల్ బెడ్రూమ్ ఇస్తానటువంటి ఈ సర్కార్ ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఇచ్చిందని అడుగుతున్నాం. దళితులు 3 ఎకరాల భూమి ఎక్కడ ఇచ్చిందని అడుగుతా ఉన్నాం. దళితులు తొలి ముఖ్యమంత్రి చేస్తానని మాట, పోటు భూములకు సంబంధించిన అంశం సంబంధించి ఈరోజు ఇవన్నీ కూడా విఫలమైనటువంటి టీఆర్ఎస్ బీజేపీలకు వ్యతిరేకంగానే ఈరోజు ఏకమైతుంది. ఇంత మిత్రులు మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రభుత్వాలను పడగొట్టడానికి అందరం కూడా ఏకం కావాల్సిన అవసరంలో ఇలాంటి యువకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి తోడుగా కాంగ్రెస్ పార్టీ కండగా కాంగ్రెస్ పార్టీ చేరడం అనేది రాబో రోజుల్లో 2 పార్టీలు భూస్థాపితం కావడానికి 2 పార్టీలు వ్యతిరేక విధానాలనే దీనికి కలిసి వచ్చేటువంటి అంశంగా ఈ సందర్భంగా భావిస్తూ ఈరోజు చేరినటువంటి మరి వేణు బాణుకు సంబంధించిన మిత్ర బృందానికి నా వైపు నుంచి స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. రోడ్డు భద్రతను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించాలని ముస్తాబాద్ ఎస్ఐ వెంకటేశ్వర్లు అన్నారు. హెల్మెట్ వాడకంపై మండల కేంద్రంలో యువకులతో కలిసి హెల్మెట్లు ధరించి బైక్ ర్యాలీ చేపట్టారు.
ముస్తాబాద్ మండల కేంద్రంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం హెల్మెట్ వాడకంపై మండల ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని ఎస్ఐ వెంకటేశ్వర్ల నేతృత్వంలో సిబ్బంది చేపట్టారు. ఈ సందర్భంగా హెల్మెట్లు ధరించి స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద హెల్మెట్ కార్ల సీటు బెల్టు ధరించని వారికి చెవిలో పువ్వు పెట్టి రోడ్డు భద్రతా నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. హెల్మెట్ సీటు బెల్ట్ ధరించిన వారికి మిఠాయిలు తినిపించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ద్విచక్ర వాహనం నడిపే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే నిండు ప్రాణాలు కోల్పోవలసి వస్తుందన్నారు. అలాగే కార్లు నడిపేవారు సీటు బెల్ట్తో పాటు రోడ్డు నియమ నిబంధనలు పాటించినట్టయితే ప్రమాదాల బారి నుంచి తప్పించుకోవచ్చని వెల్లడించారు. పోలీసు వారు చేస్తున్న ఈ ప్రయత్నాలకు మండల ప్రజలు సహకరించి కుటుంబాలు సంతోషంగా గడపాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ రాజశేఖర్, కాసిం, సత్యనారాయణ, రాజు, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ దశాబ్ద ఉత్సవాల్లో సందర్భంగా మన జిల్లా ఎస్పీ గారు ఈరోజు రోడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ వచ్చేసి రోడ్ సేఫ్టీ గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయడం గురించి ఈరోజు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ హెల్మెట్ ధరించినట్లయితే ప్రతి ఒక్కరూ హెల్మెట్ కనుక ధరించినట్లయితే చాలా వరకు యాక్సిడెంట్లు అయితే 99% ఎటువంటి ప్రాణహాని అనేది ఉండదు. కనుక ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి. ఈ విధంగా హెల్మెట్ ధరించకపోతే ఏ చిన్న అది చిన్న ప్రమాదమైనా కూడా ప్రాణాలు పోవడానికి అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో చాలామంది కూడా చనిపోతున్నారు కాబట్టి మనకు హెల్మెట్ అనేది ప్రాణానికన్నా విలువైనది కాదు. దానికి పెద్ద భారంగా ప్రతి ఒక్కరు భావించి దాన్ని హెల్మెట్ తీసి పక్కన పెడుతుంటారు. దాని వాల్యూ వచ్చేసి 1000 రూపాయల లోపలనే ఉంటుంది. కానీ మన ప్రాణ విలువ కొన్ని ఎంతో విలువ కట్టలేనిది కాబట్టి
ప్రతి ఒక్కరూ తన ప్రాణాన్ని రక్షించుకోవాలి అంటే హెల్మెట్ అనేది కంపల్సరీగా ధరించాలి ప్రతి ఒక్కరూ బయటికి వెళ్తున్నాం అంటే హెల్మెట్ ఉండాలి అది మనకి ప్రాణానికి ఇస్తది మన కంటికి ఏదైనా డస్ట్ పడకుండా ఆ విధంగా ఉపయోగపడుతుంది ఆ హెయిర్ కూడా ఎక్కువగా ఫేస్ కి ఎండ తగలకుండా కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకొని హెల్మెట్ ధరించాలి ఈ విధంగా హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ప్రాణాలు పెద్ద పెద్ద యాక్సిడెంట్ అయినా కూడా చిన్న దెబ్బ తగలకుండా లేచి ఏదో కాలుకో చేతికో గీరకపోయి లేచిన వాళ్ళు చాలామంది ఉన్నారు లేకుంటే చిన్నగా బ్రేక్ వేసి కింద పడి కూడా ఉప్పు అడ్డు వచ్చినా లేకుంటే ఇంకేదైనా జంతువులు అడ్డు వచ్చినా కూడా చాలా ఇబ్బంది స్పెడంగా బ్రేక్ వేసి స్కిడ్ అవుతుంటాం కాబట్టి ఆ స్కిడ్ అయినప్పుడు హెడ్ ఇంజరీ బాగా అవుతుంటాయి కాబట్టి ఆ ఇంజరీ అవ్వటం వల్ల అనవసరంగా హాస్పిటల్ చుట్టూ డబ్బులు ఖర్చు పెట్టి తర్వాత వాళ్ళు లైఫ్ వాళ్ళ ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది కాబట్టి ఈ విధంగా ప్రాణాలు కోల్పోకుండా ఉండాలి అని అంటే ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలని చెప్పేసి మా యొక్క పోలీస్ వార్తల నుంచి మా ఎస్పీ గారి తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా కార్లు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి ఎందుకంటే సడన్గా బ్రేక్ వేస్తే మనకి ఇమీడియట్గా స్టీరింగ్ అనేది మన పొట్ట దగ్గరలో ఉంటుంది కాబట్టి ఆ స్పీడు ఆ వేగంతో పోయి గుద్దుకున్నప్పుడు కంపల్సరిగా మనకి దెబ్బలు తగిలి నెక్స్ట్ ఫర్దర్ కారు మనం కనీసం దాన్ని కంట్రోల్ చేసే స్టేజ్లో ఉండడం కాబట్టి యాక్సిడెంట్ అయ్యి చనిపోవడానికి కారణం ఉంటుంది లేకుంటే లేచి ఏదైతే ముందు అర్థం ఉన్నదో దానికి హెడ్ తగిలి హెడ్ ఇంజ్యూర్ అయ్యి చనిపోవడానికి అవకాశం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ సీట్ బెల్ట్ పెట్టుకుంటే ఈ ఇమీడియట్గా బ్రేక్ వేసినా కూడా తన మూమెంట్ పొజిషన్ చేంజ్ కాదు కాబట్టి కార్ని ఇమీడియట్గా మళ్ళీ సేమ్ పొజిషన్లో తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఏ చిన్న ప్రమాదం జరిగినా కూడా ప్రాణ నష్టం జరిగే ఛాన్స్ ఉంది కాబట్టి అలాంటి చిన్న ప్రాణ నష్టం కూడా జరగకుండా నెక్స్ట్ జరిగిన తర్వాత కూడా బండి కంట్రోల్ చేసుకోవాలన్నా కూడా ఎందుకంటే చేసుకోవాలి అంటే కంపల్సరిగా సీట్ బెల్ట్ ఉండాలి కనుక ప్రతి ఒక్క డ్రైవరు ప్రతి ఒక్కరు కూడా ముందున్న వాళ్ళు ఇద్దరు కూడా సీట్ బెల్ట్ అనేది కంపల్సరిగా పెట్టుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇంకా తాగి డ్రింక్ డ్రైవ్ చేస్తున్నారు ఈ తాగటం వల్ల చాలా మందికి యాక్సిడెంట్లు ఎక్కువైనాయి ఈ గత నెలలో కూడా చూస్తే మన ఏరియాలో కూడా 4-5 యాక్సిడెంట్ అయ్యి ప్రతి ఒక్కరూ తాగి అతను దుగులతో పాటు ఎదురుగా వచ్చే వాళ్ళు కూడా చెప్పేసి రూల్స్ కరెక్ట్గా పాటించకపోవడం వల్ల తాగిన మైకంలో కరెక్ట్గా వెహికల్ నడిపే పొజిషన్లో లేక యాక్సిడెంట్ అయ్యి ప్రాణ నష్టాలు కూడా జరిగినాయి కాబట్టి ఎవరు ప్రతి ఒక్కరు కూడా తాగి వాహనం నడపోదు ఆ విధంగా నడిపినట్లయితే ప్రాణ నష్టం నీకు కానీ అవతల వచ్చే వెహికల్స్ వారికి కానీ జరగవచ్చు దానివల్ల నీ కుటుంబం రోడ్డు పడుతుంది ఇంకా వేరే వాళ్ళ కుటుంబం రోడ్డు పడుతుంది కాబట్టి ఈ విధంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా ఏదన్నా తాగుబుద్ధి అయితే ఏదైనా ఎంజాయ్ చేయాలనుకుంటే ఒక డ్రైవర్ని అదనంగా పెట్టుకోవాలి లేదు అని అంటే తీసుకుపోయి ఇంటికాడ తాగాలి కానీ ఇక్కడ కూడా తాగి రోడ్లు అమ్మటువంటి వెహికల్ మాత్రం తోలొద్దు అని చెప్పి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ ఈ ప్రోగ్రాంలో భాగంగా ప్రతి ఒక్కరికి తెలియజేద్దామనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ మేము హెల్మెట్ వేసుకొని ఇక్కడ వచ్చిన యూత్ మరియు మా పోలీసు వారు అందరం కూడా హెల్మెట్ ధరించి వాళ్ళకి తెలియజేసుకుంటూ ఎవరైతే హెల్మెట్ లేదో వారికి ఒక పువ్వు ఒకటి చెవులో పెడుతూ మీ బాబు ఇది మీరు హెల్మెట్ పెట్టుకోండి లేకుంటే మీ ప్రాణ నష్టం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ పువ్వు ఇట జరిగింది హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళకి ఆ స్వీట్ ఇచ్చి మీరు మంచి పని చేసినారు మీ ఫ్యామిలీ మంచి మీ ఫ్యామిలీ గురించి ఆలోచించి మీరు ముందు భద్రత గురించి మీ సేఫ్టీ ఆలోచించారు కాబట్టి వాళ్ళకి స్వీట్గా స్వీట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇదే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా ఇది మేము ఎందుకు చేసినాం అని చెప్పేసి ఒక మేము కొంతమందికే చేస్తాం ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని చూసి ప్రతి పోలీసు వారు ఈ విధంగా చేశారు కాబట్టి ఆ విధంగా మేము కూడా పువ్వు చెవులో పెట్టుకోవద్దు అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను అందరికీ నా యొక్క ధన్యవాదాలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం